राष्ट्र విభజన సరిగా చేయలేదు పార్లమెంట్లో సక్రమంగా జరగలేదని చెప్పి స్టిల్ నౌ ఆ కేస్ సుప్రీం కోర్టులో నడుస్తుంది ఇంకా అట్లాంటి కేస్ వేసినటువంటి ఎక్స్ఎంపి ఉండవలితో కేసీఆర్ బేటి ప్రగతి భవన్లో ఏ విధంగా చూస్తారు కేసీఆర్ కాంబినేషన్స్ చూసుకుంటాడు వైరల్ అయ్యే కాంబినేషన్స్ రేపు లగడపాటి రాజగోపాల్ రావచ్చు ఏ వైరుధ్యం అంటే రావచ్చు కలిసి అంటే ఆయనకి ఏంటంటే ఎప్పుడు లైవ్లో ఉండడానికి డైవర్సిటీస్ను వాడుకుంటాడు అంటే అదొక బ్రేకింగ్ లెక్క ఉండాలి అరే ఉండవల్లితో ఎట్లా ఉన్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోవాలి మరి రేపు లగడపాటి రాజు ఎందుకు అన్నాడు రేపు చెప్పలేము రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కూడా కలవచ్చు వన్ వీక్ చర్చ నడవాలి తర్వాత ఏంది ఒక మాట అంటారు చూసినావు ఇక పని లేకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అన్నట్టుగా ఇవన్నీ ఒక ట్యాక్ట్ఫుల్ యాక్టివిటీస్ అంతే అరుణ్ కుమార్ గారు మంచి మేధావి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన సమాజం పట్ల రాజకీయాల పట్ల చరిత్ర పట్ల కొంత క్లారిటీ ఉన్నాడు ఆయన కొంచెం సోషల్ మీడియాలో మంచి అందరు కూడా యాక్సెప్టబుల్ పర్సనాలిటీ సో ఉండవల్లితో చర్చలు ఆయనతో వచ్చే నష్టం లేదు లాభం లేదు కాబట్టి చర్చలు ఇంత పిలుస్తాడు పెద్ద ఆయనకు ఇంత మర్యాద చేస్తాడు అది రెండు రోజులు నడిచిందిగా ఏం చేయబోతుంది ఏం చేస్తుంది ఏది అసలు ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ ఉండబోతుందని చెప్తాడు రేపు అంటే ఇట్లా ఒక 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 ఏమంటారు పాపులిస్టిక్ వే అంటారు దీని దగ్గర అంటే పాపులరిజం పూర్తిగా పాపులరిజాన్ని నమ్ముకున్నాడు మనోడు లేకపోతే కామ్గా ఉంటే కలవదు ఇప్పుడు కూడా ఏమంటారు మీ టీఆర్పీ రేటింగ్స్లో టాపెస్ట్లో ఉండాలి కదా ఎవరు మిత్రుడు సర్పంచ్ ఆడ అమలాపురం పోయినప్పుడు మీ కూడా భలే మాట్లాడతాడు మాట్లాడుతూ ఉంటే ఇంటా ఉంటే బుద్ధి అవుతుంది అంటే అంటే మనోడి అట్లా ఆ టైపు టీవీల టీఆర్పీలు పెంచడానికి ఉపయోగపడుతున్నాడు తెలంగాణ యాసతో ఫేమస్ అవుతున్నాడు అంటే ఇప్పుడు అరుణ్ కుమార్ గారితో కంటే రేపు లగడపాటి రాజగోపాల్ ఉండొచ్చు రేపు నేను అనుకుంటున్నా ఇక్కడనే రాష్ట్రము దేశము చాలా ఏమంటారు బోర్ కొట్టిందని చెప్పి అంతర్జాతీయ తీసుకొచ్చి మరి బిడెన్తో చర్చలు అని చెప్పొచ్చు లేకపోతే ఇప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రితో చర్చలు కూడా అనొచ్చు మనమేం పెద్ద దాంట్లో ఆశ్చర్యపోనక్కర్లేదు ఆయనకి ఏంటంటే ఇక కబడ్డీ కూత కూసి కూసి అలిసిండు ఇప్పుడు ఇక సైంబాలని కూసున్నాడు ఇక అప్పుడప్పుడు పోయి ఆడ కూర్చొని ముచ్చడి చెప్పుకుంటూ వస్తారు ఈ మధ్య దానికి కూడా రావట్లేదు కానీ ఒక రకంగా ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది ఇక్కడ ఇప్పుడు అసలు మేము ఏ చర్చలు లేవు ఇప్పుడు రైతు బంధు చర్చలు లేవు విద్యార్థులకు స్కాలర్షిప్ చర్చలు లేవు తర్వాత పంట ఎంత మేరకు వేస్తున్నామని చెప్పి ఏవోస్ పట్టించుకునే పరిస్థితి వర్షాలు ఒకవైపు లేని పరిస్థితి వచ్చింది ఈ చర్చకు రావద్దు కావాలంటే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళకి ఎంత ఒక్క చిన్న సీఎంఓ నుంచి ఒక లీకే కదా ఇక దాని మీద మీరే హైరాణ పడిపోతారు వాళ్ళకి అరే మనం పెట్టిన మంటలో ఎంత మంచిగా రీల్స్ అలిగి ఆగునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు వెగుటు పుట్టినాయి రియల్ సీరియస్ పాలిటిక్స్ లేవు సీరియస్ డెవలప్మెంట్ లేదు సీరియస్గా ప్రభుత్వాల యొక్క తీరు బాగలేదు అనేది ఉన్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అధిగమించడానికి వాళ్ళ వైపు కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం తొందరలోనే చేయబోతున్నాం.